Dear aspirants, welcome back to our Nirantar Sadhana program for residential mentorship. ఈ ప్రోగ్రామ్ మనకి ఇంతకుముందు చెప్పిన విధంగానే కొంచెం చిన్న మోడిఫికేషన్తో తీసుకెళ్ళబోతున్నాము. ఈ నిరంతర సాధన 4 AM మెంటర్షిప్ అనే ప్రోగ్రాంలో డైలీ 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి మార్నింగ్ 4 o'clockకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాయడానికి ముందు రోజు మీరు సిలబస్ చదువుకొని ఉంటారు ఆ పర్టికులర్ యూనిట్కి సంబంధించి. ఆ సిలబస్ చదువుకున్న తర్వాత మార్నింగ్ 4 o'clockకి మీకు 5 క్వశ్చన్స్ నేనే పర్సనల్గా అండ్ నా మెంటర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ హార్డ్ కాపీ ఆన్సర్ రైటింగ్ బుక్లెట్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు రెసిడెన్షియల్ క్యాంపస్లో మన శంషాబాద్ క్యాంపస్లో కూర్చొని రాయడం జరుగుతుంది. 4 to 5 ఎగ్జాక్ట్లీ మీరు 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాసిన తర్వాత 5 to 6 మేము ఇచ్చిన మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ మోడల్ ఆన్సర్కి సంబంధించినటువంటి అడిషనల్ పాయింట్స్ని మీరు వాల్యూ అడిషన్గా మీ ఆన్సర్కి రాయడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఆన్సర్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ నుంచో లేదా మీ క్లాస్ రూమ్ మెటీరియల్ నుంచో మీరు చదువుకొని గతంలో మీరు ప్రిపేర్ అయినటువంటి మెటీరియల్ నుంచి కూడా కొంత చదువుకొని రాసి ఉండొచ్చు. సో 4 to 5 టైంలో ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు. డైలీ 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మీరు రాసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు 5 to 6 టైంలో మోడల్ ఆన్సర్స్ నుంచి వాల్యూ అడిషన్ చేసుకోవడము ఇంకా కొంత రీసెర్చ్ చేయడం జరుగుతుంది. టోటల్ మీ ఆన్సర్ని మోడల్ ఆన్సర్ పాయింట్స్ తోటి మ్యాచ్ చేసుకొని స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఎలా రాసుకోవాలనేది ఒక రీసెర్చ్ లాగా చేసుకొని మళ్ళీ 6 to 7 రీరైట్ చేయడం జరుగుతుంది. సో 4 to 7 మధ్యలో ఈ మ్యారథాన్ అనేది మనం కంటిన్యూ చేస్తాము. దాన్ని ఆర్ అంటున్నాం. అంటే ఏంటి? రీడ్, రివైజ్ అండ్ రీరైట్. ఈ 3 R ప్రిన్సిపల్స్ తోటి మనం వెళ్ళడం జరుగుతుంది. మనకి టీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఉండడం వల్ల ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని మనము టీఎస్ మూమెంట్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత మనం టీఎస్కి సంబంధించినటువంటి రీజనల్ టాపిక్స్, ఎకానమీ, గవర్నెన్స్ లాంటివి స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాము ఈ షెడ్యూల్ ప్రకారం. సో ఇది మనకి 17th రోజే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. 16th రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఇమీడియట్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయ్యాక ఈ 17th రోజు ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కాకుండా మరి పర్సనల్ 1-to-1 మెంటర్షిప్ ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు ఉంటుందంటే 31 గ్రాండ్ టెస్ట్ మీకు ఇందులో కండక్ట్ చేయబోతున్నాము. ఈ 31 గ్రాండ్ టెస్ట్ మీరు డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తూ రీడ్, రివైజ్ అండ్ రీరైటింగ్ అనేది చేసుకుంటూ వెళ్తుంటే అది మెంటర్ సమక్షంలోనే జరుగుతుంది. ఇది డైలీ 4 to 7 మధ్యలో ఇది మీకు జరుగుతూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఇంకొంచెం రిగరస్గా ఉంటుంది. గతంలో లాగా మనకి ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే కండిషన్స్లో ప్రాపర్గా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది అక్టోబర్ 21కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం 10 డేస్ బిఫోరే ఈ షెడ్యూల్ని ఫినిష్ చేసుకోబోతున్నాము. జూన్ 17th రోజు స్టార్ట్ చేస్తున్నామంటే 100% చాలా సైంటిఫిక్గా పగడ్బందీగా మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎఫెక్టివ్గా మన షెడ్యూల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఆటంకం ఉండదు. కాబట్టి చాలా సీరియస్నెస్ ఉంటుంది. గతంలో లాగా మనము కంటిన్యూ చేస్తూ మధ్యలో బ్రేక్ రావడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎగ్జామ్ క్యాన్సిలేషన్స్ కానీ అవుతుందా లేదా అని సెల్ఫ్ డౌట్స్ కానీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పైన డౌట్స్ కానీ ఏదైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నటువంటి బాడీస్ ఉన్నాయో వాటి మీద డౌట్స్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ లేవిగా చాలా సీరియస్గా డెడికేటెడ్గా మనం అనుకున్నటువంటి విజన్ ఏంటంటే 100+ ర్యాంక్స్ ఫ్రమ్ శంషాబాద్ క్యాంపస్ అనేది విజన్ ఇక్కడ రెసిడెన్షియల్ మెంటర్షిప్ ద్వారా. ఈ రెసిడెన్షియల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో 4 to 7 డైలీ ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్రాండ్ టెస్ట్ మీరు రాసినప్పుడు దాన్ని మనం పర్సనల్గా 1-to-1 ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది పెడుతున్నాం. అయితే ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ముందు గమనించాలి. ఏంటంటే మీరు ఇవే డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని డే స్కాలర్ రూపంలో అశోక్ నగర్లో కూడా రాసుకుంటా అంటే రాసుకోవచ్చు. ఇవి ఆన్లైన్ పోర్టల్లో ఉంటాయి. మీరు రాసే గ్రాండ్ టెస్ట్ కూడా ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ అవుతాయి. ఆ పోర్టల్కి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. online.kpsdelhi.com morning 4 మీ క్వశ్చన్స్ అందులో అప్లోడ్ అయ్యి ఉంటాయి డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. గ్రాండ్ టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా టైమింగ్స్ ప్రకారం ఆ గ్రాండ్ టెస్ట్ డే రోజు ఒరిజినల్ ఎగ్జామ్ టైమింగ్స్ని బేస్ చేసుకొని మనం పెట్టచ్చు. afternoon 2-to-5 పెట్టచ్చు లేదా morning 10-to-1 టైంలో ఉండొచ్చు. సో ఈ టైమింగ్స్ ప్రకారం మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి దానిలో మీకు రాసినటువంటి ఆన్సర్కి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా మెంటర్కే యాక్సెస్ వెళ్తుందన్నమాట. అంటే మీరు మధ్యలో మా అడ్మిన్ స్టాఫ్కి ఇచ్చి పేపర్ మిస్ అవ్వడమో లేదా ఒకళ్ళ పేపర్ ఇంకొకళ్ళు తీసుకోవడమో అలా మిస్సింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి లేకుండా మీరు రాసిన పేపర్ని ఒక పేపర్ జస్ట్ 10-to-15 సెకండ్స్లో స్కాన్ చేయొచ్చు. ఆ రాసిన హార్డ్ కాపీ మీ దగ్గర పెట్టుకొని మీరు అక్కడే స్కాన్ చేసేసి 15 మినిట్స్లో online.kpsdelhi.com పోర్టల్లో మీకు ఏదైతే యాక్సెస్ ఇచ్చారో
ఈ టెస్ట్ సిరీస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, డే స్కాలర్ రూపంలో కానీ రెసిడెన్షియల్గా కానీ ఎవరైతే దీనిలోకి వచ్చారు, జాయిన్ అయ్యారో, వాళ్ళు దీన్ని పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పోర్టల్లో అప్లోడ్ చేసిన ఫైల్ని మ్యాక్సిమం 4 డేస్లోపు మీకు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి స్కోర్స్, ర్యాంక్స్ అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి అట్లీస్ట్ 1 పేజ్ డీటెయిల్ అనాలిసిస్ అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, ఆ తర్వాత మీరు బాగా రాసినట్లయితే మీకు కాల్ చేసి మీరు రాసినటువంటి వాటిలో ఇంకొంచెం వాల్యూ ఎడిషన్ కానీ ఎక్స్ట్రా ఎడ్జ్ కానీ ఎక్కడ మీకు మిస్ అవుతుంది అనేది కూడా మీకు గైడ్ చేసి మెంటరీ కాల్ చేసి పిలిపించి సాటర్డేస్ రోజు మెంటర్షిప్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా రాస్తున్న విద్యార్థులు కూడా ఇలానే స్కాన్ చేసి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ని మెంటర్ ఎవాల్యుయేట్ చేసి మీకే పిలిపించుకొని సాటర్డే రోజు మీకు పిలిచి మరీ 1-to-1 ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ డే స్కాలర్ స్టూడెంట్కి. ఇంకా రెసిడెన్షియల్ క్యాంపస్ స్టూడెంట్ అక్కడే అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ పోర్టల్లో అప్లోడ్ చేసిన కాపీని ఆ స్టూడెంట్నే దగ్గరుండి నేరుగా స్టూడెంట్ పిలిచి మెంటర్షిప్ సెషన్ కేవలం సాటర్డే అనే ఉండదు, వీళ్ళకి ఎవ్రీడే ప్రతి స్టూడెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు రాసిన గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ చేతిలో పెట్టుకొని ముందే వాటిని ఎవాల్యుయేట్ చేసేసి పెట్టుకొని మెంటర్ ఆ తర్వాత 1 by 1 పిలిచి మెంటర్షిప్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మనకి మిస్టేక్స్ ఉన్నాయి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, హై స్టాండర్డ్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ మనము ఇక్కడ తీసుకొని రాబోతున్నాం. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఈ స్కోర్స్, ర్యాంక్స్ అనేది ప్రాపర్గా అనలిటిక్స్తో చూసుకోవచ్చు, పోర్టల్లోనే అప్లోడ్ అయి ఉంటాయి కాబట్టి, అండ్ టైమ్లీ ఎవాల్యుయేషన్కి ఇష్యూ ఉండదు. పేపర్స్ ఇక్కడ నుంచి ఫ్యాకల్టీస్ దగ్గరకో మెంటర్స్ దగ్గరకో డిస్ట్రిబ్యూట్ అవ్వడం, మళ్ళీ వాళ్ళ నుంచి తిరిగి కలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత మీకు కాపీస్ రావడం, ఇదంతా చాలా కంబర్సమ్ ప్రాసెస్, ఇదంతా లేదు. డైరెక్ట్గా మీరు ఏదైతే పోర్టల్ యాక్సెస్ అనేది ఉందో అది మీరు మెంటర్కే పంపిస్తున్నారు, మెంటర్ డైరెక్ట్గా దాన్ని ఆన్సర్ మీరు అప్లోడ్ చేసిన డే నుంచే ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవాల్యుయేషన్ అనేది జరిగిపోతుంటుంది. ఎవరైతే ఫస్ట్ పోర్టల్లో ఆ డేలో అప్లోడ్ చేసేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఎవాల్యుయేషన్ వెళ్ళిపోతుంది, వితిన్ 2 డేస్లో కాల్ రావచ్చు. ఎవరైతే లేట్గా అప్లోడ్ చేస్తారో నైట్ వరకు వాళ్ళు న్యాచురల్గా 4th డే వరకు వాళ్ళ ఎవాల్యుయేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరు ఫస్ట్ అప్లోడ్ చేసేస్తారో వాళ్ళకి స్పీడ్గా ఎవాల్యుయేషన్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏంటి, మీరు పేపర్ ఇచ్చామని ఇచ్చిన త్వరగా ఎవాల్యుయేట్ అవ్వలేదని, లేకపోతే ఎవాల్యుయేట్ అయినా కూడా మళ్ళీ దానికి సంబంధించినటువంటి పేపర్స్ మిస్ అవుతున్నాయని, ఒకళ్ళ పేపర్ ఇంకోళ్ళు తీసేసుకోవడం కానీ, స్టూడెంట్స్ బాగా రాస్తున్న స్టూడెంట్స్ బాగా ర్యాంక్స్ వస్తున్నాయి, స్కోర్స్ వస్తున్నాయి, నేమ్స్ అక్కడ కనిపిస్తే వాటి పేపర్స్ని మనం పిక్స్ తీసుకోవడం కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్తో ఉండే ఈ మీడియేషన్ డిస్టర్బెన్స్ అనేది మెంటర్కి స్టూడెంట్కి మధ్య ఉండదు. దెర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ మెంటర్ అండ్ స్టూడెంట్. డైరెక్ట్ యాక్సెస్ టు ద మెంటర్, మెంటర్ విల్ ఎవాల్యుయేట్, ఆ మెంటర్ విల్ కాల్ యూ డైరెక్ట్లీ, మెంటర్ విల్ కాల్ యూ టు కమ్ టు యూ కమ్ టు అస్ డైరెక్ట్లీ ఆన్ ద డే ఆఫ్ మెంటర్షిప్ డే. ఓకే, ఇది మనము ఏ బ్యారియర్ లేకుండా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, మీ హార్డ్ కాపీ మీ దగ్గరే ఉంటుంది, మీ సాఫ్ట్ కాపీస్ పర్మనెంట్గా అందులో స్టోర్ అయి ఉంటాయి, అండ్ ప్రాపర్గా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 పేజ్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన స్కోర్స్ ఉంటాయి, ర్యాంక్స్ ఉంటాయి, క్లియర్గా డీటెయిల్గా ఉంటాయి అందులో. మీ అనాలిసిస్ ఉంటుంది, మీరు ఎక్కడ బాగా ఏ పేపర్స్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అనేది క్లియర్గా స్కోర్స్తో ఉంటుంది కాబట్టి డిస్ప్లే అయ్యి, మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు సెల్ఫ్ అసెస్మెంట్కి స్కోప్ ఉంటుంది. అలానే ఒక కంపారిటివ్ అనాలిసిస్, ఇతరుల కన్నా నేను ఎలా ఇంకా మెరుగ్గా ప్రెజెంటేషన్ చేయొచ్చు అనే అవగాహన కూడా మీకు ఏర్పడడానికి ఉంటుంది. అలా మీరు పీర్ గ్రూప్ తోటి కనుక ప్రిపేర్ అవుతుంటే రెసిడెన్షియల్ మెంటర్షిప్లో బాగా రాస్తున్న వాళ్ళు, అక్కడ ర్యాంక్స్ వస్తున్న వాళ్ళు మీకు కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళతో మీరు అసోసియేట్ అయ్యి జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెంటర్స్ టీమ్ ఉంటుంది, ఫ్యాకల్టీ టీమ్ ఉంటుంది, పీర్ గ్రూప్ సపోర్ట్ ఉంటుంది, అండ్ మీకు ఒకటే ప్లేస్లో మీరు చదువుకునే అవకాశం ఉందంటే మీరు పర్సనల్గా ఎక్కడైనా బయట రూమ్ తీసుకొని చదువుకోవచ్చు. ఈ 4 AM రెసిడెన్షియల్ మెంటర్షిప్ అనేది శంషాబాద్లోనే, మా క్యాంపస్లోనే ఉండక్కర్లేదు, బయట ఉండి చదువుకోవచ్చు. టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదు క్యాంపస్లోనే ఉండి చదువుకుంటా అంటే క్యాంపస్లో కూడా ఉండి చదువుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ నిరంతర సాధన 4 AM రెసిడెన్షియల్ మెంటర్షిప్. ద ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ 3 hours, దట్ ఈస్ రీడ్, రివైజ్ అండ్ రీఓరియంట్, అంటే అగైన్ మళ్ళీ మీరు రీరైట్ చేసుకోవడం అన్నమాట. ఇలా మీరు ఆన్సర్స్లో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ మెంటర్ సపోర్ట్ తీసుకుంటూ కన్సిస్టెంట్గా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. టీఎస్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాపిక్స్ ఫస్ట్ మెయిన్స్లో ఇంటిగ్రేట్ చేస్తూ కవర్ చేసుకుంటూ వెళ్ళి, ఆ తర్వాత మీరు టీఎస్ గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మీరు ఫినిష్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుగురించే ఫస్ట్ మనం టీఎస్ మూమెంట్ తోటి ఈ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని జాయిన్ అవ్వాలనుకుంటే డే స్కాలర్ రూపంలో అయితే అశోక్ నార్కి రావచ్చు,
అక్కడ రెసిడెన్షియల్ మెంటర్షిప్ అయితే శంషాబాద్కి. డే స్కాలర్ అయితే సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటారు డైలీ క్వశ్చన్స్. అశోక్ నగర్లో మెంటర్ సమక్షంలో మీకు ఈ రీడ్ రివైజ్ అండ్ రీరైట్ అనేది చేయించడం జరుగుతుంది. అండ్ గ్రాండ్ టెస్ట్ని మీకు ఎవాల్యుయేట్ చేసి పర్సనల్గా కాల్ చేసి మెంటరే పిలవడం జరుగుతుంది. మెంటర్కే డైరెక్ట్గా మీరు కాపీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు పోర్టల్ యాక్సెస్ ఇస్తారు, online.kpsdelhi.com పోర్టల్. మీరు జాయిన్ అయిన స్టూడెంట్స్ అందులోనే ఆ స్టూడెంట్కి సపరేట్గా ఒక ఐడి ఉంటుంది, ఐడి ద్వారా అప్లోడ్ చేసుకుంటారు, మెంటర్తో డైరెక్ట్గా అంతట్లో ఉంటారు. దిస్ ఈస్ వాట్ వెరీ రిగరస్ సైంటిఫిక్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ online.kpsdelhi.com పోర్టల్ ద్వారా తీసుకొని వచ్చాము. సో దిస్ ఈస్ వాట్ మెంటర్షిప్ ప్లాన్. ఆల్రెడీ మీకు షెడ్యూల్ ఇప్పుడు పోస్ట్ అవ్వబోతుంది టెలిగ్రామ్ ఛానల్లో, కేపీఎస్ ఢిల్లీ ఛానల్లో ఉంది, అండ్ కేపీఎస్ యూపీఎస్ యూనివర్స్లో కూడా ఈ పోస్ట్ అనేది అవుతుంది అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.